హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ సో మీరు ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోలో మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఉంటే సరిపోతుంది మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టాంట్గా డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు రీల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మీ ఫేస్ కనిపిస్తూ రీల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ఉంటుంది ఎట్లా అంటే కాపీ క్రియేట్ అప్లోడ్ కాపీ క్రియేట్ అప్లోడ్ ఎర్న్ మనీ దట్ సింపుల్ అనమాట ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ మనం చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మనం కాపీ చేసి రాసినంత ఈజీ అనమాట ఓకే నేను మీకు వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఎక్కడైనా వీడియోని స్కిప్ చేశారంటే మీకు ప్రాసెస్ అర్థం కాదు నేను మీకు మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కొంచెం లెంత్ ఉంటుంది అయినా పర్లేదు మీరు సరిగ్గా చూస్తే మీరు ఈ రోజు నుంచే ఇన్స్టాంట్గా ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు చాలా ఈజీగా ఓకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని నేను మీద షేర్ చేస్తాను ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించవచ్చు ఓకే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ ఆన్ చేయడం అనేది ఎవరికి బాగా సూట్ అవుతుంది దాట్స్ వెరీ సింపుల్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించుకోవాలి అనే కోరుకుంటే మీకు ఉపయోగపడుతుంది అయినప్పటికీ మీరు టెన్త్ క్లాస్ చదువుకున్న ఇంటర్ డిగ్రీ బీటెక్ ఏ స్టూడెంట్ అయినా మీరు ప్రజెంట్ స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకొని ఎక్స్ట్రా మనీ సంపాదించుకోవచ్చు పాకెట్ మనీ అంటే వంద యాభై కాదండి వేలలో సంపాదించవచ్చు ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఈ పర్టికులర్ వీడియోని పూర్తిగా చూసి మీరు ప్రాక్టికల్గా చేయడం మొదలు పెడితే మీరు ప్రాక్టికల్గా చేయకపోతే డబ్బులు రావు ఓకే ప్రాక్టికల్గా చేయడం మొదలు పెడితే మీరు స్టూడెంట్ అయినా డబ్బులు సంపాదించుకోవచ్చు కాలేజ్ టైంలో నుంచి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్యూచర్ అనేది కాలేజ్ టైంలోనే ఎర్నింగ్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది లేదు స్టూడెంట్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయిపోయింది సో ఇప్పుడు మనం జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఖాళీ సమయం ఉంది ఎస్ మీరు కూడా ఈ వర్క్ చేయొచ్చు ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ ఉన్నారు ఓకే నో ప్రాబ్లం మీకు ఖాళీ సమయం ఉంటే దీన్ని యూస్ చేసుకొని పర్టికులర్ ప్రాసెస్ని యూస్ చేసుకొని మీరు ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఒక హౌస్ వైఫ్ ఉన్నారు హోమ్ మేకర్ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ పర్టికులర్ వీడియోని చూసి పూర్తిగా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకోండి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టాంట్గా దానికి మీకు కావాల్సినటువంటి థింగ్స్ ఏంటంటే మొట్టమొదటిది ఇన్స్టాగ్రామ్ సెకండ్ థింగ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని మీరు రెండు రకాలుగా చేయొచ్చు ఒకటి మీ ఫేస్ కనిపిస్తూ చేయొచ్చు అది వదిలేయండి ఇక్కడ నేను మీకు ప్రాసెస్ చెప్పట్లేదు మీ ఫేస్ కనిపించకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ మూడో అకౌంట్ ఏంటంటే అమెజాన్ సో మనందరికీ అమెజాన్ తెలుసు మన అమెజాన్లో ప్రొడక్ట్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఓవరాల్ వీడియోని చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఫ్రీగా వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే సో దీనికి మనకి ప్రాసెస్ ఇప్పుడు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి అలాగే వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి ఇప్పుడే ఒక లైక్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్లో హ్యాష్ ట్యాగ్ రోడ్ టు హండ్రెడ్ కే అని మెన్షన్ చేయండి మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి నేను ఎవ్రీ డే నెక్స్ట్ వీక్ అంటే రేపు శుక్రవారం సో నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ డే మీకు గివేవేలు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది సో మీకు ఫ్రీ గివ్ గివేవేస్ కావాలనుకుంటే మనీ ఫ్రీ గివ్ మీన్స్ మనీ సో నేనేం చేస్తానంటే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మళ్ళీ మీకు కొంత రెవెన్యూ లాగా మీకు ఇవ్వాలనుకుంటున్నాను స్టూడెంట్స్ కానివ్వండి హౌజెస్ కానివ్వండి ఒక ఎక్స్ట్రా మనీ కోసం మనందరూ హెల్ప్ చేసుకుందాం మీకు నేను నాకు మీరు హెల్ప్ చేసుకుందాం అంతే సో మీరు ఒకవేళ గివ్వేస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే హ్యాష్ టాగ్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే థ్యాంక్ యూ అని మెన్షన్ చేయడం మర్చిపోకండి ఓకే సో రైట్ డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా రైట్ సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే నేను ఇప్పుడు మీకు క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తాను ఫాలో అవ్వండి డెఫినెట్గా మీరు దీని ఇది మీకు యూజ్ అవుతుంది ఓకే సో ఇన్స్టాగ్రామ్లో మనం డబ్బులు సంపాదించాలంటే మనకు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అకౌంట్ ఓపెన్ చేయండి మీ అందరికీ అమెజాన్ అకౌంట్ ఉంది కదా మీ అందరికీ అమెజాన్ అకౌంట్ ఉంది కదా సో అమెజాన్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ గార్జెట్స్ ఎందుకంటే కిచెన్ గార్జెస్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఈవెన్ అది స్త్రీల పురుషులని కాదు సో ప్రతి ఒక్కరికి కిచెన్ గార్జెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో కిచెన్ గార్జెస్లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే జస్ట్ అమెజాన్లోకి వచ్చి అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి బస్ట్ ఎగ్జాంపుల్గా మాత్రం అమెజాన్ చూపిస్తున్నాను సో అమెజాన్లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే కిచెన్ గార్జెట్స్ని సెర్చ్ చేస్తున్నాను కిచెన్ గార్జెట్స్ లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల గార్జెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మంచి మంచి గార్జెట్స్ ఉంటాయి అన్నమాట చాలా వెరైటీ ఆఫ్ గార్జెట్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఎంత వెరైటీగా ఉంటే మనం అంత వెరైటీకి డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ మీరు ఎవరికి ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ కొనుక్కో అని చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు ఈ ప్రోడక్ట్ న్యూస్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్సే క్రియేట్ చేస్తారు ఓకే అది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంగారు పడి ఇదేంది అమెజాన్లో ప్రొడక్ట్సా ఇట్లా మీరు అప్పుడు మా అమ్మ అమ్మాలా ఇవి ఇప్పుడు మేము ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదని కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓకేనా సో నేను మీకు క్లియర్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇలా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదైనా చూస్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాను సో ఇక్కడ చూసినట్లయితే రోమనో మాన్యువల్ వెజిటేబుల్ గ్రేటర్ కిచెన్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంది సో చూసిన వెంటనే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద నేను రీల్ చేయాలనుకుంటున్నాను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద రీల్ చేయాలనుకుంటున్నాను సో ఈ ప్రోడక్ట్ నేను కొనలేను ఇప్పుడు ఎంత ఉంది కాస్ట్ యాక్చువల్గా ఐదు వందల యాభై రూపాయలు ఉంది మనం కొనాల్సిన అవసరం లేదు సో మీరేం చేస్తారంటే దీన్ని యూస్ చేసుకొని మీరు క్యాన్వా ఉంటుంది కదా మీకు క్యాన్వా మీ అందరికీ క్యాన్వా యాప్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను గతంలో చెప్పాను ఒకవేళ మీకు తెలియకపోతే క్యాన్వా గురించి జస్ట్ రీసెర్చ్ చేయండి గూగుల్లో లేదా నన్నే సపరేట్గా వీడియో చేయమంటే చేస్తాను ఇప్పుడు మీకు క్యాన్వాలో డిజైన్ చేసుకోవడం చూపిస్తాను సో డిస్క్రిప్షన్ బాక్స్లో క్యాన్వా వెబ్సైట్ లింక్ ఇస్తాను తను అక్కడి నుంచి క్లిక్ చేసి మీకు ఏ విధంగా ఉంటుంది సో క్యాన్వా అనేది మీకు ప్రో వర్షన్ ఉంది ఫ్రీ వర్షన్ ఉంది ప్రెజెంట్ నేనైతే ప్రో వర్షన్ వాడుతున్నాను సో బేసిక్గా క్యాన్వా ప్రో వాడాలంటే సంవత్సరానికి నాలుగు వేలు పెట్టాలి బట్ మీకు అలా అవసరం లేదు క్యాన్వా ఎడిటింగ్ యాప్ ఎవరికన్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి లైఫ్ టైం కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి క్యాన్వా ప్రో కావాలని చెప్పేసి మీకు కేవలం ఐదు వందల రూపాయలకి లైఫ్ టైం మీకు క్యాన్వా ప్రో అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే సో వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి ఒకటి మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే క్యాన్వా ప్రో అనేది ఎడిటింగ్ కోసం సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వన్స్ మీకు క్యాన్వా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రియేటివ్ డిజైన్ ఉంటుంది పైన మీకు రైట్ సైడ్లో ఇక్కడ మీకు క్రియేటివ్ డిజైన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట ఎలాంటి డిజైన్స్ మీకు కావాలని చెప్పేసి జస్ట్ మీరు ఇన్స్టా అని చెప్పి సెర్చ్ చేయండి ఓకే జస్ట్ మీరు ఏం చేస్తారు ఇన్స్టా అని చెప్పి సెర్చ్ చేయండి ఇన్స్టా రీల్ ఓకే సో ఇన్స్టా రీల్ని సెర్చ్ చేయగానే మీకు చాలా రకాల ఇవి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దీన్ని చూస్ చేసుకోండి ఇన్స్టా రీల్ అని చెప్పేసి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా ఇన్స్టా రీల్స్ వస్తాయి అనమాట బ్యాగ్ మనకి లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇన్స్టాంట్గా రీల్స్ ఉంటాయి సో వాటిని మనం ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదండి సో మీరు కంగారు పడకండి సో ఇక్కడ చూసినట్లయితే చాలా రీల్స్ ఉన్నాయి అన్నమాట సో మీరు కావాలనుకుంటే వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ నేను అది చూపించట్లేదు నేను డైరెక్ట్గా అమెజాన్ ఇన్స్టా యూస్ చేసుకొని డబ్బులు సంపాదించడం నేర్పిస్తాను ఇక్కడ మనకు ఒక బ్లాంక్ పేజ్ తీసుకున్నాం కదా సో ఈ బ్లాంక్ పేజ్ తీసుకున్న తర్వాత ఈ పర్టికులర్ బ్లాంక్ పేజ్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటాం ఓకే ఈ క్యాన్వా పర్టిక్యులర్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసుకుని ఒక ఇన్స్టా రీల్ డిజైన్ చేయబోతున్నాం చాలా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా వినండి ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని మీరు అంత క్రియేటివ్గా చేస్తే మీకు అంత సక్సెస్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ మనం ఏం చెయ్యబుతున్నాం అంటే ఫస్ట్ దీని యొక్క ఇది మనకి ఇక్కడ మనం చూసినట్లయితే టైం ఉంది ఇక్కడ మనకి ఫైవ్ సెకండ్స్ టైం అనమాట ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ బ్లాంక్ పేజ్ అనేది ఫైవ్ సెకండ్స్ ఉంటుంది మనం దీన్ని ఒక థర్టీ సెకండ్స్ రీల్ చేద్దాం ఎన్ని థర్టీ సెకండ్స్ రీల్స్ చేద్దాం కంపల్సరీగా మినిమం ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ రీల్స్ ఉన్నట్టు చూసుకోండి మరి ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అంటే వద్దు కానీ మినిమం థర్టీ సెకండ్స్ రీల్ యొక్క లెంత్ ఉండేది చూస్ చేసుకోండి అనమాట ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అయిపోయిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ మార్చాలి ఇదైతే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మార్చాలి బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే మన లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎలిమెంట్స్ టెక్స్టు బ్రాండు అప్లోడ్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి సో మనం యూస్ చేసింది ఏంటంటే ఎలిమెంట్స్ అనమాట ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి సెర్చ్ చేయండి మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి కిచెన్ కదా జస్ట్ మన కిచెన్ అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మన కిచెన్కి సంబంధించిన ఫోటోస్ చాలా వస్తాయని ఇక్కడ మీరు చూసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోస్ ఉంటుంది దీన్ని మీద చూసి చేసుకున్నాను సో ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఈడియో ఉంది కదా ఈడియో అంటే దాని అర్థం ఏంటంటే ఇది ప్రో వర్షన్ అనమాట నార్మల్ వాళ్ళు దీన్ని వాడలేరు ప్రో వర్షన్ వాళ్ళు మాత్రం వాడడానికి అవకాశం ఉంటుంది అనమాట సో కాబట్టి కుదిరితే ప్రో వర్షన్ తీసుకోండి ఫ్రీ ఇమేజ్ కూడా చాలా ఉంటాయి దెర్ ఇస్ నో ప్రాబ్లం బట్ మీకు ప్రో వర్షన్ అయితే ఇంకొంచెం మంచి మంచి ఇమేజెస్ అయితే ఉంటాయి అనమాట అంతే తేడా అలాగే మనకి డిజైన్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు ప్రో వర్షన్లో కాబట్టి డెఫినెట్గా యూస్ చేసుకోండి రైట్ సో ఇక్కడ మనకేంటి అంటే ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి కిచెన్ ఇమేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకున్నాను నేను సో దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేస్తారు దీని మీద ఈవెన్ ఇది మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అండి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ మొబైల్ కూడా చేయొచ్చు జస్ట్ నేను మీకు ల్యాప్టాప్ నా దగ్గర ఉంది కాబట్టి ల్యాప్టాప్లో చూపిస్తున్నాను లేదనుకోండి మీరు మొబైల్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సెట్ యాజ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసిందన్నమాట సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పర్టికులర్లర్లర్ల దాన్ని మనం చేయొచ్చు అనమాట సో దీన్ని మనం ఏం చేస్తామంటే త్రీ సెకండ్స్కి లేదా ఫోర్ సెకండ్స్కి పెట్టుకున్నాం సో మనకి ఇక్కడ మనకి చూసినట్లయితే దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేయచ్చు అనమాట సో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ యొక్క యారం వర్క్ ఉంది కదా దీని మీద మనం ట్యాప్ చేసి మనం రైట్కి లెఫ్ట్కి అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు దీని యొక్క లెంత్ అయితే మనం పెంచుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని ఫోర్ సెకండ్స్ పెట్టుకున్నాను ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తాను ఓకే డూప్లికేట్ సో అలా మనం ఇన్స్ చేసాము డూప్లికేట్ అనేది గుర్తుపెట్టుకోండి మనకు కావాల్సినంత ముప్పై సెకండ్ వీడియో కదా ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే డూప్లికేట్ ఇమేజ్ చేశాను ఇప్పుడు చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు నాలుగు అంతా ఇరవై నాలుగు సెకండ్స్ అయితే నేను ఆ రీల్ అయితే పొడిగొచ్చుకున్నాను సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ సో అమెజాన్లో ఉంది కదా ఈ అమెజాన్లో ఏదైతే మనం ప్రోడక్ట్స్ని చూస్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్కి ప్రతి అమెజాన్ ప్రోడక్ట్కి కూడా ఇమేజ్ ఉంటాయి కదా ఇక్కడ మనం చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇమేజ్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఈ ఏడు ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఒకసారి మనం కాపీ ఇమేజ్ బటన్ క్లిక్ చేద్దాం రైట్ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది లేదనుకోండి మీరు డైరెక్ట్గా మీ మొబైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ క్యాన్వా యాప్లోకి రండి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే మన లేయర్ ఉందో ఆ లేయర్లో కొద్దాం ఓకే సో ఫస్ట్ లేయర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అప్లోడ్స్ అయిన బటన్ ఉంటుంది ఓకే లెఫ్ట్ సైడ్లో అప్లోడ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో వన్స్ అప్లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసినట్లయితే మనకి ఆల్రెడీ ఇక్కడ మనం ఫోటోస్ అయితే అప్లోడ్ చేసుకున్నాము సో మీకు ఇంకా సింపుల్గా చూపిస్తాను సో లాస్ట్ ఫోటో చూపిస్తాను ఈ పర్టికులర్ ఫోటోని కాపీ చేయండి కాపు చేసిన తర్వాత మనం అప్లోడ్ ఫైల్స్లో ఒక రెండు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ యాక్చువల్ ఇంకా సింపుల్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసిన దాన్ని అంటే మన మొబైల్కి డౌన్లోడ్ చేసిన దాన్ని త్రూ అప్లోడ్ ఫైల్స్ ద్వారా మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనం కాపీ చేసాం కదా కాపీ చేసిన ఏదైతే ఇమేజ్ ఉందో అది మనం డైరెక్ట్గా వచ్చి పేస్ట్ అయితే చేయొచ్చు అనమాట సింపుల్గా పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడికైతే రావడం జరుగుతుంది ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఇమేజ్ అయితే రావడం జరిగింది సో ఇమేజ్ వచ్చింది కానీ ఇమేజ్తో పాటు మనకి కంటెంట్ కూడా వచ్చేసింది అనమాట సో మనం అలా రాకూడదు జస్ట్ ఓన్ ఇమేజ్ మాత్రం తీసుకోండి కాపీ ఇమేజ్ ఓకే సో నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేద్దాం సో చూడండి ఇమేజ్ మాత్రం వచ్చిందంటే నెక్స్ట్ ఇంకోటి అంటే మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాము బ్యాక్ గ్రౌండ్ మనం కొంచెం బ్లర్ చేసుకుందాం సో మనకు ఒపేస్ట్ పాచుకుందాం సో బ్యాక్గ్రౌండ్ మేము క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో క్యాన్ యాప్లో ట్రాన్స్పరెంట్ కొంచెం తగ్గించుకోండి ఓకే సో ట్రాన్స్ఫర్ అయితే తగ్గించుకున్నాను నేను సో నెక్స్ట్ మనం ఇమేజ్ ఉంది కదా దాన్ని కొంచెం నేను సైజ్ అయితే పెంచుకోవడం జరిగింది అనమాట ఈ పర్టికులర్ ఇమేజ్ యొక్క ఇమేజ్ అయితే నేను సెంటర్లో పెట్టుకుంటాను రీల్ సెంటర్లో పెట్టుకుంటాను నేను రీల్ సెంటర్లో పెట్టుకున్న తర్వాత సో ఇమేజ్ అయితే పెట్టేసాను అనమాట అలాగే దీనికి మనం కొంచెం యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యానిమేషన్ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేయండి యానిమేషన్ ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత మనం దీన్ని యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి యానిమేషన్ చేసుకోవచ్చు అంటే మనం నచ్చినట్టు తీసుకోవచ్చు వన్స్ దీన్ని క్లిక్ చేసాం అనుకోండి ఆ రకంగా వస్తుంది ఇది మీరు క్లిక్ చేసాము ఆ రకంగా వస్తుంది ఇలా క్లిక్ చేసాం అనుకోండి ఆ రకంగా ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది ఇలా మనకి రకరకాల ఇమేజ్ అయితే రావడం జరుగుతుందని గుర్తు పెట్టుకోండి సో మనకి నచ్చినటువంటి యానిమేషన్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేద్దాం ఇది క్లిక్ చేద్దాం సో ఇలా మన ఇమేజ్కి అయితే ఆనిమిషన్ యాడ్ చేసుకుందాం అలాగే ఫస్ట్ ఇమేజ్ నుంచి లాస్ట్ ఇమేజ్ వరకు మొత్తం ఇమేజ్ అయినా మనం యాడ్ చేసుకుందాం అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ ఇది అండ్ సిక్స్త్ ఇది మనం సిక్స్ బిట్స్ అయితే తీసుకున్నాం సిక్స్ ఇమేజ్స్ని మనం యాస్ చేసుకోవడానికి సో ఫస్ట్ బిట్ మేము క్లిక్ చేద్దాం క్లిక్ చేసి మనం వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ని మనం ఎక్కడ తీసుకుందాం సో ఆల్రెడీ నేను ఇమేజ్ అప్లోడ్ చేశాను కాబట్టి ఎక్కడికి వచ్చేసింది సో ఆ ఇమేజ్ ఎక్కడ తీసుకొచ్చాను సెంటర్లో పెట్టుకున్నాను కొంచెం ఇమేజ్ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి అయితే ఉన్న ఇమేజ్ దాన్ని కొంచెం బ్లర్ చేసుకున్నాను అనమాట సో మనకి కిచెన్లో వచ్చేసింది అనమాట అలాగే దీన్ని కూడా మనం యానిమేషన్ పెట్టుకున్నాం ఇలా ప్రతి ఇమేజ్ని కూడా మనం యానిమేషన్ చేసుకుందాం ఓకే ప్రతి ఇమేజ్ మనం యానిమేషన్ చేసుకుందాం మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా యానిమేషన్ చేసుకోండి సో నెక్స్ట్ మనం సెకండ్ ఇమేజ్లో వద్దాం సెకండ్ లేయర్లోకి వద్దాం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనం ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకుందాం సో ఈ ఇమేజ్ను కూడా సేమ్ మ్యాసేజ్గా మనం అదే రకంగా అయితే ఎక్స్టెండ్ చేసుకుందాం నెక్స్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ చేసుకుందాం గుర్తుపెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి థర్డ్లో ఇంకొక ఇమేజ్ అయితే పెట్టుకుందాం వన్ టూ త్రీ సో థర్డ్ ఇమేజ్ అయితే పెట్టుకుందాం ఇలా మనకి ఏంటంటే అమెజాన్లో దొరికే ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ని తీసుకొని అమెజాన్లో మనకు దొరికే ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని తీసుకొని ఇక్కడ మనం ఇన్స్టా క్యాన్వాలో డిజైన్ చేసుకుని ఒక రీల్ని తయారు చేయబోతున్నాం ఇక్కడే మీకు చాలా చాలా లాజిక్ ఉందండి కాబట్టి రీల్ని జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి సో బ్యాక్గ్రౌండ్ మళ్ళీ కొంచెం బ్లర్ చేద్దాం బ్లర్ చేసిన తర్వాత ఇమేజ్ ఉంది ఇమేజ్కి యానిమేషన్ పెట్టుకుందాం ఒకే యానిమేషన్ పెట్టుకోకండి మల్టిపుల్ యానిమేషన్ అయితే పెట్టుకోండి సో మన ఇష్టం ఓకే నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ కొద్దాం దీన్ని కొంచెం క్రియేటివ్గా చేసుకోండి ఎంత క్రియేటివ్గా చేసుకుంటే అంత బాగుంటుంది మీకు సో నెక్స్ట్ మనం మనం ఫోర్త్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ ఉన్నా కదా వాటిని తీసుకుందాం వన్ టూ త్రీ ఫోర్త్ ఇది ఒక ఇమేజ్ అనమాట ఓకే సేమ్ బ్యాక్గ్రౌండ్ మనం బ్లర్ చేసుకుందాం ఇలా రీల్ని ఎంత బాగా చేసుకుంటే మీకు అంత మంచిదండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుందాం అండ్ ఆల్సో దిస్ ఈస్ ద వన్ ఇలా మనం ఇమేజ్ మొత్తాన్ని తీసుకొని మనం ఒక రీల్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం సో బ్యాక్గ్రౌండ్ అయితే మళ్ళీ బ్లర్ చేస్తాము ఓకే ఇంకా మనకి అయిపోయినాయి కదా సో ఇమేజ్కి ఇమేజ్ మధ్యన అంటే మనం ఒక ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్కి వెళ్తున్నప్పుడు ఎలా వస్తుందని చూద్దాం సో ఫస్ట్ మనం ఫ్రంట్కి వచ్చేసి మనం ఒకసారి ప్లే బటన్ ఉంటుంది ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి క్యాన్వాలో క్లిక్ చేస్తే మనకి ప్లే అవుతుంది అనమాట వీడియో ఒకసారి చూడండి ఈ రకంగా ప్లే అవుతుంది అనమాట సో నెక్స్ట్ మనకి ఒక ఇమేజ్ అయిపోయింది సెకండ్ ఓపెన్ అయింది అండ్ ఆఫ్టర్ దట్ ఇంకోటి ఓపెన్ అవుతుంది సో మనం ఏం చేయబోతున్నామంటే ఈ పర్టిక్యుల ఇన్ బేస్ చేసుకుని ఒక రీల్ క్రియేట్ చేయబోతున్నాం కదా మనకు ఒక వీడియో వచ్చిందన్నమాట దీనికి బ్యాక్గ్రౌండ్లో మనం మ్యూజిక్కి యాడ్ చేయబోతున్నాం ఆ మ్యూజిక్ మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేద్దాం ఇక్కడ మనం యాడ్ చేయదు మ్యూజిక్ ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేద్దాం గుర్తుపెట్టుకుని ఓకే అయితే మనకి ఇమేజ్ ఇమేజ్ మధ్యన మనం ట్రాన్స్పరెన్సీ ఐ మీన్ మళ్ళీ లేనిమేషన్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ఇమేజ్ మధ్యన మనకి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇమేజ్కి ఇమేజ్ మధ్యన ఓకే సో ఇక్కడ ఒక ప్లస్ బటన్ ఉంటుంది ఈ ప్లస్ బటన్కి లేదా యాడ్ పే చేయచ్చు ఇక్కడ మనకి యాడ్ ట్రాన్స్లేషన్స్ ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ యాడ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా ఉంటుంది సో మనం వీటికి కూడా మళ్ళీ యానిమేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ అలాగే దీనికి కూడా ప్రతిదానికి కూడా మనం ఈ రకంగా చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కోదానికి ఒక్కొక్క రకంగా పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒకవేళ ఏమైనా ఈ ట్రాన్స్లేషన్ యాడ్ చేసిన తర్వాత ఇమేజ్ ఐ మీన్ వీడియో ఎంత కనుక తగ్గిపోయింది అనుకోండి మీరు కావాలనుకుంటే వీడియో ఎంత కూడా మళ్ళీ పెంచుకోవచ్చు అండి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఓకే సో మనకి చూసినట్లయితే ఓవరాల్గా మనకి వీడియోకి లెంత్ అనేది ఇరవై సెకండ్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీకు కెమెరాలో క్లియర్ కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ మనం ఇరవై సెకండ్ ముప్పై సెకండ్ కావాలనుకుంటే కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి దేర్ ఇస్ నో ప్రాబ్లం సో జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అయిపోతుంది ఓకే ఇది కూడా ఇది కూడా సో చూసినట్లయితే మనకు ఓవరాల్గా ట్వంటీ ఫోర్ సెకండ్స్ అయితే రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇన్స్టా రీల్ అనేది ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ కంపల్సరీ ఉన్నట్టుగా చూసుకోండి సో వన్స్ రీల్ మొత్తం అయిపోయింది క్రియేట్ చేస్తా మనం మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఓవరాల్గా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి పైన రైట్ సైడ్లో చూడండి షేర్ అనే బటన్ ఉంటుంది క్యాన్వాలో దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఉంటుంది క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపీ ఫోర్ వీడియో అని చెప్పి చూస్ చేసుకోండి ఆటోమేటిక్ ఎంపీ ఫోర్ ఉంటుంది ఇక్కడ మీకు చూసినట్లయితే అలాగే ఎంపీ ఫోర్ కాకుండా మీకు వేరే కూడా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జేపీజీ పీఎన్జీ పీడిఎఫ్ స్టాండ్ కూడా ఉంటాయి మనం చేయాల్సింది ఎంపీ ఫోర్ వీడియో అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ రీల్ కావాలి కాబట్టి వీడియో కావాలి కాబట్టి సో ఇక్కడ డౌన్లోనే బటన్ క్లిక్ చేసాము క్లిక్ చేసినట్టు మనకి ఆటోమేటిక్ ఒక వీడియో అనేది క్రియేట్ అయిపోయి రావడం జరుగుతుంది అనమాట ఈ పర్టిక్యులర్ వీడియోని ఇలా మీరు రోజుకి ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే మనకి అమెజాన్లో ప్రోడక్ట్కి కొరవైతే ఏం లేదు కదా అమెజాన్లో మనకి ప్రోడక్ట్స్కి కరువు లేదు ఎన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మనం రోజు కనీసం ఒక ప్రోడక్ట్ మీద రీల్ చేసుకున్నా మనం రోజుకి కనీసం ఒక ప్రోడక్ట్ మీద రీల్ చేసుకున్నా మనం నెలకి ఈజీగా ముప్పై వేల నుంచి యాభై వేల వరకు అండి నెలకి ఈజీగా ముప్పై వేల నుంచి యాభై వేలు సంపాదించుకోవచ్చు బి జాగ్రత్తగా చూడండి ఓకే సో మన మనకి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది అనమాట డౌన్లోడ్ అయిపోయింది మనం ఒకసారి మనం వీడియో ఓపెన్ వద్దాం ఇక్కడ చూడండి ఓపెన్ అయింది జస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎంబీ వచ్చింది చాలా సింపుల్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎంబీ ఒకసారి దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం అలాగే మనం ఒకసారి దాన్ని ప్లే చేసి చూద్దాం ఓకే సో ఇది ప్లే అయిపోయింది మనం చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఆ వీడియో అయితే ప్లే అయిపోతుంది అనమాట సో వన్ బై వన్ రావడం జరుగుతుంది ఇమేజ్ అనేవి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టిక్యులర్ ఇన్స్టా రీల్ని అయితే క్రియేట్ చేస్తామో ఈ ప్రోడక్ట్ రీల్ని మనం దీన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయబోతున్నాం మనం దీన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయబోతున్నాం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే ముందు మీరు ఇంకొక చిన్న పని చేయాలి అదే అఫిలియట్ లింక్ క్రియేట్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ అంద కాదు ఈ ప్రోడక్ట్ మా అంద కాదు కానీ దీని మీద మనం ఒక ఇన్స్టా రీల్ చేసాము మరి మనకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయి ఇన్స్టాగ్రామ్ కూడా మనకు డబ్బులు ఇవ్వడం కదా వీటి రీల్ పెట్టినది మాత్రమే దీనికి మనకు డబ్బులు ఎలా వస్తాయి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ కంపెనీలో అఫ్లెట్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వండి ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమెజాన్ అఫ్లెట్ మార్కెటింగ్ అంటారనమాట సో జస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ ఓకే అసోసియేట్ అని చెప్పి సెర్చ్ చేయండి అమెజాన్ అసోసియేట్ లాగిన్ కానీ అమెజాన్ అఫిలేట్ ప్రోగ్రామ్ కానివ్వండి ఇలా మీరు ఏదైనా చేయొచ్చు ఇక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఆల్రెడీ దీని మీద నేను మన ఛానల్లో క్లియర్ కట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను సో ఆల్రెడీ మన మన పర్టికులర్ యూట్యూబ్ ఛానల్లోనే నేను క్లియర్ కట్గా వీడియో చేశాను ఒకసారి మీకు చూపిస్తాను అమెజాన్ అఫిలేట్ ప్రోగ్రామ్ గురించి ఓకే సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఖచ్చితంగా సో ఒకసారి మన ఛానల్కి వెళ్ళండి ఛానల్కి వెళ్ళిన తర్వాత రీసెంట్గానే పెట్టాను వీడియో పెట్టి అయితే ఒక టెన్ డేస్ అవుతుందేమో సో మీరు వీడియో చూస్తున్న టైంకి ఎప్పుడో తెలియదు నాకు ఓకే ఒకసారి వీడియోస్లోకి వెళ్దాం వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే రీసెంట్గా కదా జస్ట్ టూ వీక్స్ అవుతుందండి నేను వీడియో పెట్టి జస్ట్ కేవలం టూ వీక్స్ అవుతుంది అమెజాన్తో లక్షలో అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఈ పర్టికులర్ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అది క్లిక్ చేసి చూడండి ఈ వీడియో మాత్రం అయిన తర్వాత ఇక్కడ నేను మీకు వీడియోలో ఏం చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అంటే ఆల్రెడీ చేసిన వీడియో కదా మళ్ళీ ఇక్కడ చెప్తే టైం వేస్ట్ అవుతుందన్నమాట సో అమెజాన్ అమెజాన్ కంపెనీలో అఫిలేట్ మార్కెటింగ్ ఎలా జాయిన్ అవ్వాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ వీడియోకి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను డెఫినెట్గా చూసి మీరు కూడా ఫ్రీగా అఫిలేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆల్రెడీ మనం ఎక్కడైతే ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ దగ్గర మీకు అఫ్లేట్ లింక్ అని సపరేట్గా క్రియేట్ అవుతుంది అఫ్లేట్ లింక్ గెట్ లింక్ అని ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ ప్రోడక్ట్కి మనం ఏం చేస్తున్నామండి ఇన్స్టా రీల్ క్రియేట్ చేసాం బాగానే ఉంది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే గెట్ లింక్ అని బటన్ క్లిక్ చేసి మనకౌంట్ సపరేట్గా ఒక లింక్ క్రియేట్ చేసుకుంటున్నాం అఫిలేట్ లింక్ అనమాట సో ఇక్కడ గెట్ లింక్ అని బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకౌంట్ సపరేట్గా ఒక లింక్ వస్తుంది ఈ పర్టికులర్ లింక్ని మీరు కాపీ చేసుకోండి ఈ పర్టికులర్ లింక్ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసి సో మీరు ఈ పర్టికులర్ లింక్ని యూస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకోండి మీరు ఈ రీల్ని ఎలా అప్లోడ్ చేయాలి ఆ లింక్ని ఎలా పేస్ట్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సో బిఫోర్ దాట్ మీకు ఇంకొకసారి చూపించేస్తారు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి చూపించేస్తాను సో అఫిలియేట్ మార్కెటింగ్ ఓపెన్ చేయండి అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది అన్నమాట సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక్కడ మనకి సైన్ అప్ అనే బటన్ ఉంటుంది సో సైన్ అప్ అని బటన్ క్లిక్ చేయండి ఆల్రెడీ మీ అందరికీ కూడా అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా అదే అకౌంట్తో లాగిన్ అయిపోండి సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ మీ అందరికీ ఏదైతే గూగుల్ అకౌంట్ ఉంటుందో సారీ అమెజాన్ అకౌంట్ ఉంటుందో అమెజాన్ అకౌంట్తో మీరు ఆల్రెడీ లాగిన్ అయిపోండి ఇక్కడ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ తోటికి లాగిన్ అయిపోతుంది వెంటనే మీకు క్రియేట్ కూడా అయిపోతుంది అలాగే మీకు కొన్ని వివరాలు అనమాట సో ఆ వివరాలని ఇక్కడ మీరు ఇచ్చేయండి అనమాట ఆల్రెడీ మనం ఈ వివరాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అవి చూపించట్లేదు సో నెక్స్ట్ మనం మన యొక్క కాంటాక్ట్ నెంబరు ఐ మీన్ మన యొక్క ఊరు పేరు ఇవన్నీ మనం ఇచ్చే చేయాల్సి ఉంటుంది సో ఆల్రెడీ దాని దానికి సంబంధించి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో మీరు చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకే సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ ఎలా పోస్ట్ చేయాలి ఈ పర్టికులర్ మనం చేస్తున్నాం కదా వీడియోని దాన్ని ఇన్స్టాగ్రామ్ని ఎలా యూజ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి ఓకే సో ఇక్కడ మనం ఇప్పుడు క్యాన్వాలో డిజైన్ చేశాను కదా సో వెబ్సైట్లో అది ఇప్పుడు నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను మొబైల్లో కూడా సేమ్ అంతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఎంపీ ఫోర్ చూస్ చేసుకున్నాను ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇన్స్టా రీల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చేతంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయబోతున్నాను ఇన్స్టాగ్రామ్లో మనం ఈ పర్టికుల రీల్ని అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటాం ఓకే అది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి ఓకేనా సో నెక్స్ట్ మనం ఇన్స్టాగ్రమ్ ఓపెన్ చేద్దాం సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు మీకు రీల్ క్రియేట్ చేయబోతున్నాను ఇన్స్టాగ్రామ్ అయితే మనకి ఎలా ఉంటుంది కదా సో ఒకసారి మనకి ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఓకే సో క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ రీల్ని అప్లోడ్ చేద్దాం మనం ఏదైతే రీల్ని క్రియేట్ చేసుకున్నామో దాన్ని అప్లోడ్ చేద్దాం ఇక్కడ మన రీల్ అనే బటన్ ఉంటుంది కదా సో ఇక్కడ రీల్ అనే బటన్లోకి వచ్చాను సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో క్యాన్ యాప్లో క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ చేద్దాం అప్లోడ్ చేద్దాం సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి రీల్ అయితే మనకి ఇక్కడ ప్లే అవుతుంది ఇక్కడ మనకి కింద చూసినట్లయితే మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా ఆ పర్టిక్యులర్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకి మ్యూజిక్ యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మ్యూజిక్ బటన్ క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రెజెంట్ ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ పర్టిక్యులర్ మ్యూజిక్నే మనం ఇక్కడ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తూబా తూబా ఉంది కదా సో దాన్ని కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి వన్స్ మనం సౌండ్ ట్రెండింగ్ సౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ యాడ్ చేద్దాం అక్కడ మనకి ఏఏ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి మనం ప్రోడక్ట్కి సంబంధించిన టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎవరైనా రీల్ చూసారో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కావాలనుకున్నారు సో వాళ్ళు మనకి ఎలా చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు లైక్ ప్రోడక్ట్ లింక్ ఇన్ బయో అని కానివ్వండి లేకపోతే కామెంట్స్ ఇవన్నీ కానివ్వండి వాళ్ళని రాసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రోడక్ట్ లింక్ ఇన్ బయో అని ఇస్తున్నాను మనం ఏదైతే అమెజాన్ లింక్ తీసుకున్నాం అఫులెట్ లింక్ అనేది అది మన యొక్క బయో ఇన్స్టా బయోలో పెట్టుకుంటాం అన్నమాట సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది ఒకటి కాదు మళ్ళీ మన ఇలా కూడా పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ టు గెట్ ద లింక్ టు గెట్ ద ప్రొడక్ట్ లింక్ కామెంట్ హాయ్ అని కానీ కామెంట్ లింక్ అని కానీ మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేద్దాం ఎందుకంటే మనం ఇక్కడ ఎవరికి వాయిస్ ఇవ్వలేదు ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేసామో ఫొటోస్ అప్లోడ్ చేసాము సో వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనకి ఇక్కడ అలా అనుకోండి ఇది ఓవరాల్గా తెలుగు పీపుల్గా కాదు ఓవరాల్గా ప్రపంచం మొత్తం మనకి ఈ పర్టికులర్ రీల్ అనేది రీచ్ అవుతుంది సో దట్ ఎవరన్నా రీల్ చూసి మనకి కామెంట్ చేశారనుకోండి వాళ్ళకి మన డైరెక్ట్గా కామెంట్లో మన యొక్క అమెజాన్ అఫిరేట్ లింక్ అనేది పంపించేస్తాము సో తద్వారా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఇన్స్టాంట్గా అమెజాన్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి అనమాట సో నెంబర్ వన్ బిజినెస్ ఇది అఫిరేట్ బిజినెస్ అనేది దట్టు ఇన్స్టాంట్ యూస్ చేసుకుని డబ్బులు సంపాదించడం అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనమాట సో మీరు ఏదైనా వాయిస్ అవ్వాలనుకుంటూ సపరేట్గా వాయిస్ ఇచ్చుకోవచ్చు అక్కడ మైక్ సింబల్ ఉంటుంది క్లిక్ చేసి సో వన్స్ మొత్తం ఎడిట్ చేసిన తర్వాత పైన మన కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి ఓకే రీల్ అయితే అప్లోడ్ అయిపోతుందన్నమాట సో ఇక్కడ మనకి కవర్ ఫోట్ అనేది యాడ్ చేసుకోవాలి సో కవర్ ఫోటో అంటే మనకి ఇక్కడ ఎడిట్ కవర్ అని బటన్ ఉంటుంది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనం వీడియో నుంచి ఏదైనా ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇమేజ్ బాగుందా ఏ ఇమేజ్ బాగుందో చూస్ చేసుకోండి ఏ ఇమేజ్ బాగుందో దాన్ని చూస్ చేసుకుని ఆ పర్టికులర్ ఇమేజ్ అయితే మనం ఇక్కడ ఇచ్చుకోండి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇస్తున్నాను నేను ఈ ఇమేజ్ని ఇస్తున్నాను ఓకే సో ఇది మనకు అయిపోయింది నెక్స్ట్ మనం డన్ బటన్ క్లిక్ చేసాము సో ఈ పర్టికులర్ రీల్ అయితే ఉందో అది అందరికీ షేర్ అవుతుంది అలాగే మనకి కిచెన్ మనం జస్ట్ ఒక టైట్లు ఇద్దాం కిచెన్ గాడ్జెట్స్ ట్రెండింగ్ ఓకే ట్రెన్స్ అని కానీ ట్రెండింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అలాగే హ్యాష్టాక్ పెట్టి కిచెన్ అని కానీ హ్యాష్టాగ్ పెట్టి గాడ్జెట్స్ అని కానీ ఇలా మీరు ఏదైనా హ్యాష్టాక్ ఇచ్చుకోండి సో అంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి షేర్ అని బటన్ ఉంటుంది కదా క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ యొక్క ఏదైతే రీల్ ఉందో అది కంప్లీట్గా షేర్ అయిపోతుంది అనమాట ఒకసారి ఇక్కడ మీకు నేను రీల్ని ప్లే చేస్తున్నాను చూడండి మనకి రీల్ అయితే ఈ రకంగా ప్లే అవుతుంది కదా సో ఈ రీల్ చూడండి ఈ రీల్ ఎంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందో అంత ఎక్కువ మనకు డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి ఇక్కడ మీరు ఏమైనా ఒక రూపాయను ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టలేదు అమెజాన్ అఫ్లేట్లో మీరు ఫ్రీగా జాయిన్ అయ్యారు ఓకే సూపర్గా ఉంది అలాగే మీరు క్యాన్వా యూస్ చేసుకొని మీరు ఒక రీల్ని క్రియేట్ చేసుకున్నారు ఓకే సూపర్గా ఉంది అలాగే ఇప్పుడు మీరు చేసింది ఏంటి ఇన్స్టాలో రీల్ పెట్టారు ఓకే సూపర్గా ఉంది ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఎవరైతే మీ రీల్ చూసి కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క అఫ్లేట్ లింక్ ఇందాక చెప్పాను కదా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకరి తెలియకపోతే అమెజాన్ అఫిలేట్ మీద మీకు ఒక వీడియో చేశాను పూర్తిగా వీడియో చూడండి డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను డిఫినెట్గా చూడండి లింక్ ని క్లిక్ చేసి ఆ రీల్ చూసి మీరు ఏం చేస్తారంటే రీల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రొడక్ట్ లింక్ని పేస్ట్ చేయండి వాళ్ళకి సో మీ ప్రొడక్ట్ లింక్ని ఇవ్వటం వల్ల మీ అఫ్లేట్ లింక్ని ఇవ్వటం వల్ల ఎవరు ఎక్కడ పర్చేస్ చేసినా మీకు డబ్బులు వస్తాయి ఎవరు ఎక్కడ పర్చేస్ చేసినా మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ రకంగా మీరు రోజుకి వెయ్యి రూపాయలు కాదండి మీరు ఒక్కసారి కనుక సక్సెస్ అయితే మీరు రోజుకి పదివేల రూపాయలైనా సంపాదిస్తారు ఓకే అఫ్లైట్ మార్కెటింగ్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ అండి జీరో ఇన్వెస్ట్మెంట్ కాకపోతే మనం ఇన్స్టాగ్రామ్ని యూస్ చేస్తున్నాం ఎందుకు ఇన్స్టాగ్రామ్ను వాడుకుంటున్నామంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు ప్రజలందరూ వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్ అనేది సో ఇన్స్టాగ్రామ్ ద్వారా స్టార్స్ అయిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు అది నాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి మనం అదే ఇన్స్టాగ్రామ్ని యూస్ చేసుకొని మనం ఈ పర్టికులర్ అమెజాన్ అఫ్లైట్ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అలాగే మీరు రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్ వీడియోస్ చేయటం వల్ల రెగ్యులర్గా మీ ప్రొడక్ట్స్ వీడియోస్ చేయడం వల్ల మీ ఇన్స్టాగ్రామ్కి రీచ్ ఎక్కువది అనుకోండి సో అలాంటి ప్రొడక్ట్స్ ఎవరైతే ఉంటారో రిలేటెడ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ప్రమోషన్కి కాంటాక్ట్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఒక చిన్న ప్రమోషన్ చేస్తేనే మీకు ఈజీగా పదివేలు వస్తాయి నేనే నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ వీడియో చేయాలంటే కనీసం అంటే కనీసం లీస్ట్గా ఒక స్టూడెంట్ అలాంటి వాళ్ళైతే మూడు వేలు తీసుకుంటాను ఒక కంపెనీ బేస్ ప్రమోషన్ అయితే కనీసం పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల దాకా తీసుకుంటాము యూట్యూబ్ ప్రమోషన్కి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా అదే జరుగుతుందండి వన్స్ మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా రీల్స్ క్రియేట్ చేసుకొని కంపల్సరీగా డైలీ ఒక కొత్త ప్రోడక్ట్ మీద రీల్స్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి డెఫినెట్గా ఒక వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ కనుక మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయండి సిన్సియర్గా వర్క్ చేయండి డెఫినెట్గా మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫిఫ్టీకే వన్ ల్యాక్ ఫాలోవర్స్ కనుక రీచ్ అయ్యారంటే మాత్రం మీకు కేవలం ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ కోసమే నెలకు ఒక లక్ష రూపాయలు వస్తాయి అండ్ ఆల్సో మీ అఫిలేటర్ ఇన్కమ్ కూడా డబ్బులు వస్తాయి ఇలా మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుని వేల లక్షలా సంపాదించవచ్చు మీరు అనొచ్చు బ్రదర్ మరి మీరు ఏం చేస్తున్నారా ఈ పర్టికులర్ ప్రాసెస్ని మీరు చేస్తున్నారంటే ఎస్ నేను కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడే ఎందుకు స్టార్ట్ మీతో పాటు నేను కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఎందుకు స్టార్ట్ చేయబోతున్నాను అంటే ఎంతవరకు నేను కేవలం ఒక యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదించుకునేవాన్ని నాకు యూట్యూబ్ ఉంది కదా సరిపోద్దులే హ్యాపీగా యూట్యూబ్ ద్వారా నెలకొక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వస్తుంది హ్యాపీగా ఉన్నా మళ్ళీ ఎందుకు ఇప్పుడు మిగతావన్నీ చేసి వర్క్ తలకెనిప్పుడు అని చెప్పి నేను చేయలేదు ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి చేయలేదు ఇప్పుడు నాకు తోడు మా వైఫ్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది అలాగే మా బామర్దరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు సో కాబట్టి నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగు పెట్టబోతున్నాను నేను ఇలాంటి చాలా రకాల రీల్స్ పెట్టబోతున్నాను నాతో పాటు మీరు కూడా కలిపి వచ్చేయండి డెఫినెట్గా అందరికీ సక్సెస్ వస్తుంది ఓకేనా సో ఇది ఓవరాల్గా ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించే విధానం అండ్ దీంతోపాటు ఇంకా చాలా రకాలుగా ఉంటాయి సో వాటిని మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ఐడియాస్ కావాలనుకుంటే సో నాకు కింద కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ న్యూ ఐడియాస్ అని చెప్పేసి కామెంట్ చేయండి లేదా పార్ట్ టూ వీడియోని కామెంట్ చేయండి సో లేదా నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి నేను మీకు ఇంకొక కొత్త ఐడియాతో ఇలాంటి ప్రోడక్ట్ బేస్ కాకుండా ఇంకొంచెం చాలా రకాల ఐడియాస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్తో డబ్బులు సంపాదించడానికి ఇన్ని ఐడియాస్ ఉంటాయి సో నేను మీకు ఒక్కొక్క ఐడియాని ఒక్కొక్క వీక్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఒక మీకు నెక్స్ట్ ఐడియా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ఐడియా అని చెప్పేసి మెసేజ్ చేయండి అండ్ ఆల్సో మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నేస్తే డెఫినెట్గా లైక్ చేయండి ఓకేనా అలాగే మీరు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టానండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ వీడియో లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు చూడండి మీరు కూడా నాలాగా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి